అంటే ఎస్సీ ఉపకులాలకు మీరు ప్రధానంగా ఏం కావాలనుకుంటున్నారు, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఎస్సీ ఉపకులాలకు 2000 కోట్లతో ఇది ఏర్పాటు చేస్తే సరిపోతుందా? ప్రాంతాల్లో రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల ధృవీకరణ పత్రంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? కుల ధృవీకరణ పత్రాలు పొందలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మీ పోరాటం ఏదైతే ఉందో అది నేరుగా ప్రభుత్వంతో చేస్తున్నారా, లేదంటే మీ పోరాటం అంతా కూడా ప్రభుత్వంతో తప్పితే? ఉపకులాలకు ప్రధాన డిమాండ్ ఏ రాజ్యాంగపరమైన అవకాశాలు, రాజకీయపరమైన అవకాశాలు పార్టీలు మరి ఉపకులాలకు అవకాశం